గోదావరిఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి ఎన్నికలు బుధవారం రసవత్తరంగా జరిగాయి। గోదావరిఖని ఆర్యవైశ్య భవనంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు। గుండ రమేష్, నటరాజ్ శేఖర్, యాదవ్ శ్రీకాంతులు నువ్వా నేనా అనే రీతిలో పోలింగ్ స్టేషన్ సమీపంలో ప్రచారం చేస్తూ ఎవరి గుర్తును వారు ప్రచారం చేసుకుంటూ తమ గుర్తుపై ఓటు వేయాలంటూ ఆర్యవైశ్య ఓటర్లను అభ్యర్థించారు। పోలింగ్ సజావుగా జరగగా సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో విజయం ఎవర్ని వరించనుందో తెలనుంది। ఉత్కంఠ భరితంగా జరిగిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 528 ఓట్లు పోలవగా ఎన్సిటి నటరాజ్ శేఖర్ కు 373 ఓట్లు, గుండా రమేష్ కు 86 ఓట్లు, యాదవ్ శ్రీకాంత్ కు 64 ఓట్లు పోలయ్యాయి। నటరాజ్ శేఖర్ 287 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు। ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు గుండా కాశీనాథం, కొమరవెల్లి లింగమూర్తి, చింతకింది విశ్వనాథంలు నటరాజుకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు। నా జీవితంలో మర్చిపోని రోజు ఇదంతా మీ సహకారం, మీ యొక్క శ్రమ, మీ యొక్క అభిమానం, మీ యొక్క అండ ఉంటేనే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను। మీ ఈ రోజు విజయం లోపట మీ సహాయాన్ని మర్చిపోలేనిది నా జీవితంలో మరపురాని రోజు। అంటే ఆర్యవై సంఘంలోని అడుగుపెట్టిన సామాన్య సభ్యునిగానే నేను సామాన్య సభ్యుని అడుగుపెట్టి గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యవర్గాలతోని నూతన అధ్యక్షులు, పాత అధ్యక్షులు అందరిని కలుపుకొని నేను ఒక చిన్న స్థాయి కార్యకర్త, అంటే ఏ పోస్ట్ ఇచ్చినా కూడా నేను వాళ్ళ మనసులు బాధ పెట్టకుండా, వాళ్ళని ఏమీ కూడా ఆశించకుండా నేను ఈరోజు పనిచేసి ఈరోజు ఉన్న రవణ అనేటువంటి చిదరాల రవీంద్ర అన్నటువంటి అధ్యక్ష స్థానం నేను పనిచేసిన అన్న కూడా పనిచేసిన 30 సంవత్సరాలు పెద్ద మనసులు అభిమానంతో ఈ విజయాన్ని సాధించిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఈ సంతోషంలో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు। దయచేసి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు। మీ అందరి సహకారంతోనే నాకు ఈ విజయం, నా ఒక్కని కాదు మీ అందరే, ఆర్యవై సంఘం అభివృద్ధి కూడా మీ అందరి సహకారంతోనే జరుగుతుంది। నటరాజ్ అనేవాడు అందరి వాడు, ఏ ఒక్కడి వాడు కాదు, అందరి వాడు। ఈ రోజు వైశ్య భవన్లో ఉన్నటువంటి ఈ స్థానం నాకు వచ్చిందంటే మీ అందరి సహకారంతోనే, వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషం ప్రతి కార్యక్రమానికి మెసేజ్ అందిస్తుంటూ మీ సహకారం తీసుకుంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చెప్తున్నా। అందరి సహకారంతోనే ఈరోజు ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి జరుగుతుంది। అందరు సోదరులు కూడా నా విజయంలో కూడా పాలు పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు। ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్స్ జరుపుడు కొరకు మాకు పూర్తిగా సహకరించి గౌతమ్ నగర్ అభ్యర్థులు అందరూ పూర్తిగా సహకరించి, తర్వాత గోదావరిఖనిలో ఉన్న ముఖ్యులు కూడా మాకు సహకరించి ఈ ఎలక్షన్ దిగ్విజయంగా జరిపినందుకు అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను। గత 15 రోజుల నుండి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఈరోజు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి రోజు మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఎన్నికలను జరుపుకోవడం జరిగింది। అయితే గత 15 రోజుల నుంచి వైశ్య సోదరులు చూపెడుతున్నటువంటి ఏదైతే ఆధారాభిమానాలు ఉన్నాయో, తర్వాత కమిటీకి అభ్యర్థులు మరియు సంఘ సభ్యులు కూడా పూర్తిగా సహాయసహకారాలు అందించి ఎన్నికలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుటకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గోదావరిఖని పట్టణంలో మనకు గత 15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వచ్చి ఆర్యవైశ్య ఎన్నికలు నిర్వహించుకున్న కొరకు మనందరూ ఏకగ్రీవకంగా ఉన్న కాశీగా ప్రమోషన్ చేయలేనది వారికి సహాయంగా లింగమూర్తి గారు నేను సాయం చేస్తున్నాము। ఇట్టి ఎన్నికలు మన కుల సంఘములకు స్నేహపూర్వకంగా చేసుకోవడానికి కొరకే, ఇదేమి వేరే ద్వేషం కాదు, ఎన్నికల వరకే పోటీ, ఎన్నికల తర్వాత అందరం ఒక భావన ఉండాలి ఉద్దేశంతో ఈ కుల సంఘము మనం పెట్టుకున్నాము। ఈ ఎన్నికల ద్వారా మనం అందరూ ఒక యూనిటీగా ఉండి చేసుకోవడానికి కొరకే, దీని వేరే విధంగా భావించకుండా, వేరే కక్షలు పోకుండా, వేరే విధంగా ఉంటే ఎన్నికలు అనేది ఈ రోజు వరకే